ఈ ఫంక్షన్ అంతా నా ఫ్రెండ్సే. వీళ్ళంతా నా లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫేజ్లో నాకు తోడుగా ఉన్నారు. కలిసి కలలు కన్నాం, కష్టాలు చెప్పుకున్నాం, నన్ను నవ్వించారు, అవసరం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చారు, అందరం బొంద బొంద వేసుకొని తిన్నాం తాగినాం. వీళ్ళందరు నా లైఫ్లో ఒక పెద్ద పెద్ద పార్ట్ ప్లే చేశారు. దర్శి, పెళ్లి చూపుల్లో నువ్వు లేకపోతే ప్రశాంత్ లేడ్రా. అండ్ ఆ సినిమా నుంచి వాడు చేస్తున్నాడు, వాడు డిజిటల్ చేస్తుండు, సినిమాలు చేస్తుండు, హీరోగా చేస్తుండు, మా సినిమాలో చేస్తుండు, అన్ని సిన్సియర్గా చేస్తుండు. ఎవ్రీ డే ఇస్ బిజీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. రాహుల్, నువ్వు అర్జున్, శివ లేకపోతే అర్జున్ లేడు. అండ్ యు నో ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నవీన్, అసలు 6 ఇయర్స్ బ్యాక్ ఎవడైనా మనతో మన దగ్గరకు వచ్చి విజయ్ ఇట్లా నువ్వు స్టేజ్ మీద నిలబడతావు, వెనకాల నవీన్ సినిమా పోస్టర్లు, నవీన్ ఆడియో ఫంక్షను, ముందు 25-30 వేల మంది అంటే మనమే నవ్వేటోళ్ళం. ఏ ఆప్రవైజాలు ఇట్లా చెప్పకనే, కాకపోతే ఇంటికి వెళ్ళి ఇదే కలగనే వాళ్ళం, పడుకునే వాళ్ళం కాదు. ముందు నవ్వుకున్నా వెనకాల ఇదే రెస్ట్లెస్నెస్. మేమంతా కలిసి థియేటర్ చేసాం, నేను నవీన్ ఒక గ్రూప్లలో చేస్తుంటే, దర్శి ఇంకో గ్రూప్లో చేసేవాడు, నేను చేసే ప్లేలో రాహుల్ రామకృష్ణ స్టేజ్ చేసేవాడు, బ్యాక్ స్టేజ్ చేసేవాడు. అండ్ 6 ఇయర్స్ బ్యాక్ కూడా వీళ్ళందరిలో ఇంతే టాలెంట్ ఉండింది, మా అందరిలో ఇంతే టాలెంట్ ఉండింది, కానీ ఆపర్చునిటీస్ కష్టం, టైం పట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు టైం మనది. అండ్ ఐ ప్రామిస్ యూ, మీకు గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం, అది గ్యారంటీ. అండ్ ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి, మీ ముందు ఉండడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్, నాగి, మా నాగశ్విన్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసేటప్పుడు మమ్మల్ని చూసి, ఆ సినిమా చేసేటప్పుడే నాకు చిన్న చిన్న రోల్ ఇచ్చేవాడు. అంటే నాగి యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు, నాగి ఏదో డెమో ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకునేవాడు. తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తే నాకు ఎవడే సుబ్రహ్మణ్యలో కొట్లాడి మరీ నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ ప్లేడ్ అ బిగ్ పార్ట్ ఇన్ మై జర్నీ. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కూడా నాగి నాకు చాలా చెప్పేటోడు. ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టలే, ఇలా ఉండు, అలా ఉండు, అందరిలా ఉండాలని, ఎప్పుడు నీలా ఉండరా అని పుష్ చేసేవాడు. నీ ధర్మం నువ్వు చేయి, మిగతాది అవుతుంది అనేవాడు. నా ఫస్ట్ ప్రమోషన్, ఇప్పుడు జాతి రత్నాలు ఇంత ఇంత హైప్ ఉంది, నా ఫస్ట్ ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు నాగి నాతో అన్నాడు, అరే జస్ట్ వాళ్ళకు గుర్తుండిపోయే మెమరీ, వాళ్ళని ఎంటర్టైన్ చేయని. ఈరోజు వరకు దట్ ఈస్ ద గోల్ టు గివ్ యూ ఆల్ మెమరీస్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనుదీప్, నాగి. మేము ఎవడే చేసేటప్పుడు నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఎత్తికి మరీ చూపించి నవ్వుకునేవాడు, మమ్మల్ని నవ్వించేవాడు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ రియలీ బిగ్. ఫరియా, యూ లైట్ అప్ ద స్క్రీన్, దర్ సో మచ్ ఎనర్జీ. అండ్ ఐ హర్డ్ దట్ నీ జర్నీ కూడా సేమ్ కొంచెం మాలానే ఉండింది, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు మా అందరికంటే కొంచెం బెటర్ యాక్ట్రెస్లో ఉన్నావు, మా ఫస్ట్ ఫిలింలో ఇంత బాగా చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ ఫరియా. అండ్ దిస్ ఇస్ మై టీమ్ వైజయంతి ఫిల్మ్స్, దే లాంచ్డ్ మీ ఇన్ ఎవర్డే. సో టుడే ఇస్ ద డే వి జస్ట్ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ బ్లడీ అమేజింగ్ టు బీ ఆన్ అ స్టేజ్ విత్ ఫ్రెండ్స్, సీయింగ్ డ్రీమ్స్ కమ్ ట్రూ, అండ్ ఎవ్రీ వన్ సో సక్సెస్ఫుల్. I hope you all give them lots of love. March 11th na Jati Ratna lo, go to the theaters and enjoy. And big love Varangal, big love from me and you. Full love. Mwah! Full love. Mwah!